नमस्ते अंडि नमस्कार इप्पुडु मुनिसिपल एलक्षन्स कोसम 2 डेस् नुंचि मेमु इक्कड तिरुगुतुन्नाम एक्कड अडिगिना गानी टीआरएस टीआरएस तप्प इंको वेरे पदं विनिपिंचट्लेदु जनालु इंत मोग्गु चूपडानिकि प्रधान कारणालु एंटि सिद्दिपेटला ఉన్నది ఒకటి హరీష్ రావు టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే హరీష్ రావు హరీష్ రావు అంటే టిఆర్ఎస్ ప్రతి కులములకు ప్రతి సమాజానికి ప్రతి ఎవర్గైనా గాని ఆ కుల సమాజం యొక్క ఆధ్యాత్మికంగా గాని సమాజ భవనాలు గాని ప్రతి కులానికి నిర్మించడం జరిగింది నేను నా పేరు లక్ష్మీరాజము నేను సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్షుణ్ణి మా సమాజంకు దేవుని గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంకు ఎనలేని అభివృద్ధి చేసినారు మరియు మా నీలకంఠ సమాజ సంక్షేమ సదనంకు దాదాపు ఒక 50 లక్షల రూపాయలు వివిధ ఎంపీల ద్వారా తన ద్వారా ఇచ్చి మాకు ఎంత మా సమాజానికి ఎంత తోడ్పడ్డారు మరియు మాకు సమాజంకు ధ్యాన మందిరంకు దాదాపు ఒక 400 గజాల స్థలంలో ధ్యాన మందిరంకు 50 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి 25 లక్షలు తన నిధుల నుండి 25 లక్షలు 50 లక్షల నిధులు సమకూర్చి మాకు చేసినారు మరియు ఈ ఆపత్కాలంలో కరోనా సమయంలో కూడా ఆర్థిక సహాయం చేసి మరియు ఈ నిత్యావసర సరుకులు కూడా పంచిపెట్టడం జరిగింది ప్రతి మా నీలకంఠ సమాజంలో ఈ ప్రతి ఒక్క గరిబోళ్ళకు ఆపద సమయంలో అర్ధరాత్రి పలకరించిన దవాఖానలల్లో గాని ఏ విషయంలో గాని ముందుండి సహాయపడేవారు మరియు మ్యారేజ్లలో కూడా పెళ్లిళ్లలో కూడా ప్రతి పెళ్లికి అటెండ్ అవుకుంటూ ఈ కార్యకర్త పెళ్లి గాని మా నీలకంఠ సమాజంలో గరిబోల పెళ్లి గాని దాదాపు ఈ పెళ్లికి కావాల్సిన పెళ్లికి కావాల్సిన వస్తువులని సమకూర్చి మాకు పెట్టేవారు అందుకోసానికి మా నీలకంఠ సమాజం మొత్తం కూడా సిద్దిపేటలో ఉన్న నీలకంఠ సమాజం ఓట్లని కూడా టిఆర్ఎస్ కేయాలని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాము అంటే ఏ వార్డులో ఉండని ఎక్కడన ఉండని కారు గుర్తు కొట్టాలని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాము మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ విన్ అవుతుంది అనుకుంటున్నారు టిఆర్ఎస్ వస్తే కానీ టికెట్లు గెలిచే క్యాండిడేట్లకు ఇవ్వలేదు చాలా మట్టుకు 15 సీట్లు టిఆర్ఎస్ పోతాయి ఈసారి కంపల్సరీ ఇండిపెండెంట్లు గెలుస్తారు ఇప్పుడు 42వ వార్డు ఉంది విన్ అయ్యేది సర్వే చేశారు రన్నింగ్ చేశారు కాటన్ శోభా రాణి అచ్చటలు వాళ్ళకి ఏక వేరే వాళ్ళకి ఇచ్చారు ఆమె ఆరోగ్యం బాగాలేదు ఆమెకి టికెట్ ఇచ్చారు ఆమె ఏం తిరుగుతుంది వాళ్ళ ఇప్పుడు ప్రచారం కూడా తిరుగుతలేదు ఆమె అటువంటి ఆమెకు ఓటేస్తారా ఇళ్ళ వేళలు అందుబాటు ఉండి వార్డు అభివృద్ధిని కాంక్షించేటోళ్ళకి వేస్తారు కానీ ఇండిపెండెంట్లే ఎక్కువ వచ్చేటట్టున్నారు ఇంకా బీజేపీ కాంగ్రెస్ కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము అభివృద్ధి చేస్తాం అంటున్నాయి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉందా బీజేపీ ఈసారి జర మంచి సీట్లు వస్తాయి అందుకే 15 సీట్లు టిఆర్ఎస్ పోతాయి ఈసారి కంపల్సరీ ఎందుకు జనాలు మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి కారణం అంటే ఇక వైన్ సైడ్ అంతా మేమే అన్నట్టు న్యాయం అనేది ఆలోచించలేదు ఒక్క బీదవానికి టిఆర్ఎస్ టికెట్ వచ్చింది లేదు పైసలు ఉన్నోళ్ళకే వచ్చినాయి పైసలు ఉన్నోళ్ళకే టికెట్ ఇచ్చారు కానీ బీదవారికి వర్క్ చేసిన వాళ్ళకు ఆ పార్టీలా కష్టపడి చెమట ఒడిసిన వాళ్ళకైతే టికెట్లు రాలేదు ఎన్నికలు ఉన్నాయి కదా మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు నేను ఏం చెప్పలేదమ్మా ఎందుకంటే ఇది వ్యక్తిగతం అమ్మా మన ఎమ్మెల్యే ఎంపీ అంటేనేమో చెప్పలేం చెప్తాం ఇట్లా ఇట్లా వెళ్తుంది టౌనే టిఆర్ఎస్ ఎదురవేది టీడీపీ టిఆర్ఎస్ ప్లస్ బీజేపీ కాంగ్రెస్ మూడు అదేది మెజారిటీ మనదానికి పోతే అది టిఆర్ఎస్ ఉంటుందమ్మా ఎందుకంటే రచ్చబడంగా అంతా ఏం చెప్పలేదమ్మా ఎందుకంటే వ్యక్తిగతం అమ్మా వ్యక్తిగతం ఇండిపెండెంట్ వెళ్తుండొచ్చు ఇండిపెండెంట్ ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు గారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి ఎలా అనిపిస్తుంది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి నేను ఒక ఓన్గానే జరిగినాయి మంచి జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అమ్మా అందరి మనల్ని ఇప్పుడు వ్యక్తిగతం అమ్మా అందరి మనల్ని అంత అని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కాదు మనకు వ్యక్తిగతం కాబట్టి కౌన్సిల్ ఎలక్షన్లు ఎవరి వాళ్ళ చూసుకుంటారమ్మా ఎవరిది వాళ్ళే ఉంటుంది కానీ మీరు అయితే టీఆర్ఎస్ ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు అదమ్మా టీఆర్ఎస్ వస్తుందో బీజేపీ తప్పలేదమ్మా వ్యక్తిగతం అన్నట్టు ఇది అయితే కొంతమంది ఇప్పుడు వార్డ్ మెంబర్ సీట్లు డబ్బు ఉన్న వాళ్ళకే ఇచ్చారు పార్టీలో ఎప్పటి నుంచో ఉండి కష్టపడిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు దానికి నిదర్శనమే మా క్యాస్ట్ నుంచి గుళ్ళ యోగేశ్వర్ అనే వ్యక్తికి 25వ వార్డులో ఇచ్చారు ప్రతి ఇంటికి 10 రూపాయలు వసూలు చేసి మేము ఆ గుళ్ళ యోగేశ్వర్కి మేము ఖర్చు పెడతా ఉన్నాం అంటే అంత గరీబ్ వ్యక్తికి కూడా మాకు మా క్యాస్ట్కి సీట్ ఇచ్చిండు అలాగే వివిధ కులాల వారికి కూడా ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా కార్యకర్తలకు దాదాపు 43 టికెట్లలో 28 టికెట్లు నిర్పేదలకి ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు
మరి ఇటువంటి ప్రచారాలు ఎవరు చేస్తున్నారు అంటారు ఎందుకు చేస్తున్నారు గిట్టని వాళ్ళు బీజేపీ పార్టీ ఉంది కదమ్మా బీజేపీ పార్టీ వాళ్ళు తప్పకుండా చేస్తారు ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తారు ప్రచారాలు దాన్ని మా ప్రజల సిద్ధిపేట ప్రజలంతా తిప్పికొట్టడానికి 30వ తారీఖు వరకు వేచి చూస్తున్నారు ఇప్పటివరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సిద్ధిపేటను చూస్తుంటే హైదరాబాద్ తో సమానంగా ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది ఇక ముందు ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళబోతున్నారు తెలంగాణకే సిద్ధిపేట ఐకాన్ అంటే సిద్ధిపేట తెలంగాణలో ఏమున్నా అది సిద్ధిపేటతోనే మొదలవుద్ది రేపు రేపు కూడా సిద్ధిపేట మొత్తం తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాల్లో వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సిద్ధిపేటగా చూసిపోతున్నారు అంటే అంత గర్వకారణంగా మేము మా సిద్ధిపేట గురించి మా హరీశ్రావు గురించి మేము చెప్పగలుగుతాం ఇంకా ఎక్కువ చాలా మంది ఇండిపెండెంట్లే ఉన్నారు ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు అంటున్నారు దానికి ఏమంటారు రెండు గంటలకే 43 వార్డులకు 43 వార్డులకు బి ఫామ్లు ఇవ్వడం జరిగింది ప్రతి వార్డుకు కూడా మా క్యాండిడేట్ల నిలబెట్టి బి ఫామ్లు అప్పచెప్పడం జరిగింది అందరు టికెట్లు ఇచ్చేశారు ఓకే అండి ఫైనల్ గా ఓటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ సిద్ధిపేట ప్రజలకు ఓటర్లకు అందరికీ విన్నవించేది ఏంటంటే అందరూ కూడా దయచేసి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా దయచేసి కారు గుర్తు కొట్టేసి ఈ 43 వార్డులలో 43 మందికి గెలిపియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ చక హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవిలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ